28 నుంచి 30 మంది వరకు అది ఎక్స్ట్రాగా మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి వస్తే జాగ్రత్తలు తీసుకుంటే వేరే ఫ్యామిలీ మెంబర్స్కి సోకటం అనేది తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు అందరూ పాజిటివ్ వచ్చేస్తున్నారు. ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే వేరే వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా సీరియస్ అవడం సిగ్నిఫికెంట్గా ఇన్ఫెక్షన్ రావడం పాజిటివ్ రావడం అని చూస్తున్నాం. సో దీన్ని బట్టి ఏంటంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగటం కానీ సీరియస్నెస్ రావటం కానీ ఇమ్యూనిటీని బైపాస్ చేయటం కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవ్వటం కానీ ఇవి స్పీడ్గా ఉండటం, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన కేసెస్ 20 రోజులు 30 రోజులు టైం ఇచ్చేది 15 రోజులు అంటే లంగులో కనబడ్డాక, ఇప్పుడు వచ్చింది 5 రోజుల్లోనే పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడం, వారం రోజుల్లోనే సిక్ అయిపోవటం, డౌన్ అయిపోవటం, అంటే టైం మందులు పనిచేసే టైం కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా ఇమ్యూనిటీ మనది బిల్డప్ చేసుకొని ఆ పేషెంట్ దాని మీద ఫైట్ చేసే కెపాసిటీ కూడా ఆ టైం ఇవ్వటం లేదు ఇన్ఫెక్షన్. సో కొంచెం అగ్రెసివ్గా ఉంది. అయితే ప్రీవియస్ ఇన్ఫెక్షన్లే నడుస్తున్నాయని అని ఇన్ఫర్మేషన్ అంటున్నారు, కానీ మార్కెట్ మేము క్లినికల్గా సినారియస్లో చూస్తే డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో కొంచెం సీరియస్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అంటే పెద్దవాళ్ళు వచ్చిన వైరస్ అంటే లాస్ట్ టైం వచ్చిన వైరస్కి ఇప్పుడు వచ్చిన వైరస్కి చాలా వేరియంట్స్ అయితే మనం చూస్తున్నాం. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఫ్రీక్వెంట్గా